ఓకే సరే దేవుని వాక్యంలో నుంచి రోజు కొన్ని విలువైన విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను కనుక ఎవరు కూడా అటు ఇటు వెళ్లకుండా శ్రద్ధగా కూర్చొని ఆసక్తితో వాక్యాన్ని వినాల్సిందిగా మనం చేస్తున్నాను దేవుని కుమారుల గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని కోరుతున్నాను టైటిల్ కూడా అదే పెట్టాను దేవుని కుమారులని దేవుని కుమారులు దేవుని కుమారులాగా జీవించడం గురించి ఈ లోకంలో దేవుని కుమారులుగా బ్రతకడానికి సంబంధించిన విషయం గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను విశ్వాసులందరూ కూడా క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ వాక్యాన్ని వినాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను దేవుని బిడలైన వారు రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసీ కూడా ఈ ప్రసంగం వినాల్సిన అవసరం ఉంది ఒక్కోసారి కొన్ని సబ్జెక్ట్స్ నేను పర్సనల్గా మన చర్చి వాళ్ళ వరకే మాట్లాడదాం అనిపిస్తుంది కానీ ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఆలోచన కలుగు అందరూ ఎందుకు వినకూడదు అందరూ వినాలి కదా అనే ఆలోచన బట్టి కూడా ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది విమర్శన కోణంతో చూస్తుంటారు కాబట్టి ఒకసారి కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పలేం అయినప్పటికీ కూడా పర్వాలే విమర్శించే వాళ్ళని విమర్శించని కానీ కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని ఆసక్తి కలిగిన వారికి నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారికి నేర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని విలువైన విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను అందరూ నేర్చుకోవాల్సిన విషయం అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం దేవుని కుమారులు అంటే ఎవరు దేవుని కుమారుల్లాగా ఈ లోకంలో బ్రతకడం ఎలా అనే విషయాన్ని గురించి ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను ఒక వాక్యాన్ని బైబిల్ నుంచి ముందుగా చదువుదాం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం మీకోసం నేను చదివినిపిస్తాను దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు దేవుడి మాటలు దీవించును గాక చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని నేను మీకు చూపించి ఈ వాక్యాన్ని ప్రసంగం చేయడం జరిగింది నిజానికి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం మొత్తం కూడా పద్నాలుగు వచ్చిన నుంచి ఆఖరి వచ్చిన వరకు కూడా చర్చిలో ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ పర్టికులర్ వచనాన్ని ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను వాక్యం చెబుతుంది దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు మరొక మాటలో దేవుని ఆత్మ చేత దేవుని కుమారులు నడిపించబడాలి అప్పుడే వారు దేవుని కుమారులు అనబడతారు దేవుని ఆత్మ బోధిస్తూ దేవుని ఆత్మ చేత బోధించబడుతూ అంతరంగంలో దేవుని యొక్క స్వరాన్ని వింటూ దేవుని ఆత్మ యొక్క స్వరాన్ని వింటూ దేవుని ఆత్మ అంతరంగంలో మనకు బోధించిన దాన్ని బట్టి మనం బయట జీవించడం అలా జీవించేటువంటి వారు దేవుని కుమారులు అని వాక్యం చెప్తుంది మిగతా వాళ్ళంతా దేవుని కుమారులు కాదంటే అందరూ దేవుని బిడ్డలే సో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను గతంలో పిల్లలు ఎవరు కుమారులు ఎవరు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను పిల్లలు ఎవరంటే రక్షణ పొందారు కానీ దేవుని యొక్క ప్రణాళికలు దేవుని ఉద్దేశాలు దేవుని యొక్క మనస్సు దేవుని యొక్క ఆలోచనలు దేవుని వాక్యం ఏమి తెలియదు దేవుని ఆత్మ అంతరంగంలో బోధించడం అంటే ఏంటో వారికి తెలియదు దేవుని ఆత్మ చేత బోధించబడి ఈ లోకంలో జీవించడం అంటే ఏంటో తెలియదు రక్షణ పొందారు దేవుడు అంటే వారికి తెలి దేవుడు ఎవరో తెలుసు ప్రార్థన చేస్తారు దేవుని మీద ప్రేమ ఉంది కానీ ఆత్మీయ విషయాల మీద అవగాహన లేని వారు దేవుని పిల్లలు కానీ దేవుని కుమారులు అంటే ఎవరు పరిపక్వత చెందిన వాళ్ళు మెచ్యూర్డ్ సన్స్ పరిపక్వత చెందినటువంటి వారు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేవారు దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించగలిగేవారు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి వారు దేవుని మనస్సు ఏంటో తెలిసి తెలుసుకొని ఆ మనస్సును బట్టి నడుచుకునేటువంటి వారు అంతరంగంలో దేవుని వాక్యం ద్వారా దేవుని ఆత్మ ద్వారా బోధించబడి జీవించేటువంటి వారు ప్రతి విశ్వాసీ అంతరంగంలో దేవుని ఆత్మ ద్వారా బోధించబడి జీవించట్లేదు అలా జీవించని వాళ్ళందరూ కూడా పిల్లలు చెప్పాలంటే ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా బోధించబడి జీవిస్తారో వారు దేవుని కుమారులు ఈరోజు క్రైస్తవ లోకంలో జరగాల్సిన ఒక గొప్ప మార్పు రావాల్సిన ఒక గొప్ప ఉద్యీవం ఏంటి అంటే దేవుని పిల్ల దేవుని పిల్లలైన వారు దేవుని ఆత్మ ద్వారా బోధించబడి నడిచేటువంటి వారు కావాలి దేవుని యొక్క స్వరాన్ని లోపల విని విన్న స్వరానికి తగినట్టుగా బయట జీవించేటువంటి వాళ్ళు కావాలి అలా జీవించినప్పుడు దేవుని సంఘము మహిమపరచబడుతుంది యేసు నామం ఈ లోకంలో మహిమపరచబడుతుంది నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి అవకాశం లోకంలో ఉంది నీ జీవితం కూడా ఒక అసాధారణమైన జీవితంగా ఒక ఎక్సైట్మెంట్తో కూడిన జీవితంగా ఒక ఒక అసాధారణమైన జీవితంగా ఒక ప్రత్యేకమైన జీవితంగా దీని ఎలా ఎక్సైట్మెంట్ అంటే ఉత్సాహంతో కూడిన జీవితంగా నీ జీవితం కూడా కనబడుతుంది చాలామంది విశ్వాసులకి ప్రభు నమ్ముకున్న కొత్తలో ఉన్న ఉత్సాహం తర్వాత 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 పోతుంది కారణం ఏంటంటే ఆత్మ ద్వారా నడిపించబడ్డం ఏంటో వారికి తెలియట్లేదు ఆత్మ ద్వారా నడిపించబడ్డం అనేది తెలియకపోవడం వల్ల ఆ ఎక్సైట్మెంట్ అనేది పోతుంది కొంతకాలానికి అయ్యే పాటలు కదా అయ్యే వాకింగ్ కదా అదే పాస్టర్ కదా అనిపిస్తుంది కానీ దేవుని ఆత్మతో నీకు అనుబంధం ఉండి ఆ ఆత్మను అంతరంగంలో కలిగి ఉండి ఆత్మ ద్వారా నువ్వు బోధించబడుతూ నీ జీవితాన్ని ప్రతినిత్యం చేస్తున్నప్పుడు జీవిస్తున్నప్పుడు నీ జీవితం ప్రతిరోజు ఒక నిత్య నూతనంగా ప్రతిరోజు కొత్తదిలాగా ఒక కొత్త ఉత్సాహంతో నువ్వు జీవించడం ప్రారంభిస్తావు ఈ అనుభవం నాకు ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను నువ్వు తీసుకునే నిర్ణయాలు దేవుని ఆత్మ ద్వారా నువ్వు నేర్చుకున్న విషయాలై ఉండాలి నువ్వు చేసే పనులు నువ్వు చేసే ప్రయత్నాలు అనేక విషయాలు దేవుని ఆత్మ ద్వారా బోధించబడి చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు చాలామంది విశ్వాసులలో ఎవరైనా వచ్చి పాస్టర్ గారు దేవుడు నాకు ఇది చెప్పాడు కాబట్టి నేను ఇది చేశాను అనే వాళ్ళు చాలా తక్కువ చూడండి పాస్టర్ గారు దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను పలానా వ్యక్తికి ఇది చేశాను పాస్టర్ గారు దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను ఈ వ్యాపారంలోనికి వచ్చాను దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఈ వ్యక్తి నేను పెళ్లి చేసుకున్నాను దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నానని దేవుడు నాతో మాట్లాడాడు దేవుడి నాతో చెప్పాడు కాబట్టి నేను ఇది చేస్తున్నాను అనేటువంటి విశ్వాసులు చాలా తగ్గిపోయారని చెప్పాలి కొంతమంది విశ్వాసులకి కొన్ని అనుభవాలు ఉంటాయి ఏంటంటే దేవుడు నాకు కనపడ్డాడు గారు రాత్రి అంటాడు తెల్లగా కనపడ్డాడు అని చెప్పేసి అంటారు రాత్రి నాకు దేవదూతలు కనపడ్డాడు పాస్టర్ గారు అని చెప్పేసి అంటారు సంతోషమే దేవదూతలు కనపడ్డా లేకపోతే తెల్లని రూపం కనపడింది కనపడి ఏం జరిగింది చాలామందికి రూపం వరకు రూపం చూడడమే గొప్ప విషయం అయిపోయింది ఒక తెల్లని ఆకారం కనపడ్డము లేకపోతే దేవదూతలు కనపడడం దర్శనంలో సో ఇది ఇది కనపడమే ఇది జరగడమే ఒక విశ్వాసకి చాలా పెద్ద విషయం అయిపోయింది కానీ కనపడ్డ దేవుడు ఏం మాట్లాడాడు అనేది చాలా ఇంపార్టెంట్ ఏం బోధించాడు అనేది చాలా ఇంపార్టెంట్ బోధించబడ్డం అనేది చాలా ఇంపార్టెంట్ నడిపించబడ్డం అనేది చాలా ఇంపార్టెంట్ వాక్యం చెప్తుంది ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అంటారు అలా సో దేవుని ఆత్మ చేత నడిపించబడాలి దేవుని ఆత్మ నేను తీసుకెళ్ళాలి దేవుని ఆత్మ నీ ద్వారా కార్యములు జరిగించగలగాలి నీకు కొన్ని ఆలోచనలు దేవుని ఆత్మ ఇవ్వగలగాలి నీతో దేవుని ఆత్మ మాట్లాడగలగాలి నిన్ను దేవుని ఆత్మ ఒక చోటికి తీసుకెళ్లగలి ఒక పని చేయించగలగాలి ఒక వ్యక్తిని కలవమనే విధంగా దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించగలగాలి అలా మీరు దేవుని ఆత్మను బట్టి నడుస్తున్నారా అలా దేవుని ఆత్మ ద్వారా మీరు నడిపించబడుతున్నారా దేవుని ఆత్మ నాకు నన్ను ప్రేరేపించింది అందుకని నీకు ఫోన్ చేశాను బ్రదర్ అంటున్నారు ఈరోజు చాలామంది ఎవరన్నా దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించాడు అందుకే ఈ కానుక నేను ఇవ్వాలనుకుంటున్నాను దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించాడు అందుకనే నీ దగ్గరికి ఇలా వచ్చాను నేను అని దేవుని ఆత్మను బట్టి కదిలేవారు దేవుని ఆత్మను బట్టి జీవించే వాళ్ళు నడిపించబడే వాళ్ళు ఈరోజు సంఘాలలో చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి సో అందుకని దీని గురించి నేను కొంచెం బోధించాలనుకున్నాను ఇది నేర్పించాలనుకున్నాను మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో దేవుని ఆత్మ యొక్క స్వరాన్ని అంతరంగంలో విని దేవుని ఆత్మ యొక్క ప్రేరేపణను అంతరంగంలో విని ఆ అంతరంగంలో దేవుని ఆత్మ ఇచ్చేటువంటి నడిపింపును బట్టి కదిలేటువంటి విశ్వాసులుగా మీరు మారాలి అనేది నా ఉద్దేశం ఆ దిశగా ఈరోజు వాక్యాన్ని నేను మీకోసం బోధించబోతున్నాను సరే ఫస్ట్ మనం చూద్దిన చూసిన వాక్యం ఏం చెప్తుంది ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు సరే ఫస్ట్ యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం చాలా సందర్భాలు బైబిల్లో నుంచి నేను మీకు చూపించబోతున్నాను దేవుని ఆత్మ అంటే లేక దేవుని ఆత్మ అంతరంగంలో నీకు బోధించడం అంటే లేక దేవుని ఆత్మ మాట్లాడడం అంటే చాలామంది అంటారు దేవుడు మాట్లాడతాడు అంటారు ఎట్లా మాట్లాడతాడు దేవుడు నీకు వినపడిందా అంటారు సో దేవుని చూడండి ఒక మనిషి మనతో మాట్లాడినట్టు మాట్లాడినప్పుడు ఫిజికల్గా ఒక మనిషి మాట్లాడినప్పుడు అతను మాట్లాడే మాట మన చెవికి వినపడుతుంది ఈ ఫిజికల్ ఇయర్స్ ఈ శరీర సంబంధమైన ఈ చెవులు అనేవి ఒక శరీర సంబంధమైన మనిషి మాట్లాడితే వినడానికి కానీ ఆత్మ అనేది మనకు ఒకటి ఉంది ఆత్మకు కూడా చెవులు ఉన్నాయి ఆ ఆత్మకు ఎందుకు చెవులు ఉన్నాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు మాట్లాడేటువంటి దాన్ని వినడానికి గ్రహించడానికి అంతరంగంలో మనకంటూ ఒక వివేచన వినికిడి అనేది దేవుడిచ్చాడు సో అంతరంగంలో కూడా నువ్వు వినగలుగుతావు అంతరంగంలో కూడా నువ్వు కొన్ని గ్రహించగలుగుతావు నీ ఆత్మలో నీ హృదయంలో కొన్ని నువ్వు గ్రహించగలుగుతావు ఎందుకు ఆ గ్రహింపును దేవుడు నీకు పెట్టాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగంలో మాట్లాడడం కోసం దేవుడు అనేక విధాలుగా మాట్లాడతాడు కానీ జనరల్గా మాట్లాడేటువంటి విధానం ఏంటంటే అంతరంగంలో నీతో మాట్లాడేటువంటి విధానం అంతరంగంలో నిన్ను కదిలించే విధానం అంతరంగంలో నేను స్టైరప్ చేసే విధానం అంతరంగంలో నీలో నీ నిన్ను వెలిగించేటువంటి విధానం నీకు ఆలోచన చెప్పేటువంటి విధానం దావిదు దీని గురించి మాట్లాడుతూ కీర్తన గ్రంథంలో చెప్తాడు నీవు నా అంతరంగములో అంతర్యములలో అంతర్యములలో జ్ఞానము పుట్టించుచున్నావు అని చెప్పేసి అన్నాడు అంతర్యములో దేవుడు జ్ఞానమును పుట్టిస్తాడండి ఎలా తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడి మనల్ని అంతరంగంలో బోధించేటువంటి వాడై ఉన్నాడు నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు సరే చాలా సందర్భాలు ఈరోజు నేను బైబిల్ నుంచి టక్ టక్ చూపించాలనుకున్నాను దేవుని ఆత్మ నడిపిస్తే ఎలా ఉంటుంది అనడానికి ఫస్ట్ లూకాస్ వార్త నాలుగు అధ్యాయంలోనికి వెళ్దాం యేసుప్రభువారినే ఫస్ట్ మీకు చూపించాలనుకున్నాను యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనిషిగా ఉన్నాడు నూరు శాతము అదే సమయంలో దేవునిగా ఉన్నాడు కానీ మనిషిగానే తిరిగాడు మనిషికి ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి ఫీలింగ్స్ ఆయన కలిగి ఈ లోకంలో జీవించాడు ఆకలి ఏంటో తెలుసు ఆయనకి దుఃఖం అంటే ఏంటో తెలుసు నడవడం అంటే ఏంటో తెలుసు ఎండ అంటే ఏంటో తెలుసు చలి అంటే ఏంటో తెలుసు యేసపుర వారికి అన్ని రకాలైనటువంటి భౌతికపరమైనటువంటి ఫీలింగ్స్ అన్ని కలిగి ఈ లోకంలో ఉన్నాడు అలా ఉన్నప్పుడు ఆయన కూడా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు అనే విషయాన్ని ఈరోజు మీకు చూపిస్తాను లూకాసు వార్త నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన లూకాసు వార్త నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధానుడి నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపించబడి అంతవరకు చాలండి సో యేశుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు పరిశుద్ధాత్మతో పూర్ణంగా నింపబడ్డాడంట దేవుడు మనకు కూడా కొలతలేని ఆత్మనిచ్చాడని వాక్యం చెప్తుంది ఆయన మనకు తన ఆత్మలో కొంత ఇవ్వలేదు ఆయన పరిపూర్ణమైన ఆత్మను మనకు అనుగ్రహించాడు యేసుప్రభులో ఉన్నటువంటి అదే ఆత్మ ఈరోజు మనలోనూ కూడా ఉన్నాడు సో పరిశుద్ధాత్మ పూర్ణుడై నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడ్డాడు నలవది రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు మనకు తెలిసిన విషయమే పరిచర్య ప్రారంభించడానికంటే ముందు ఆ నలభై రోజుల ఉపవాస కాలంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నడిపించబడ్డాడంట ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు బోధిస్తూ ఉన్నాడు ఏం చేయాలి పరిచర్యకు సంబంధించిన విషయాలు పరిచర్యలో వెళ్ళిన తర్వాత ఎవరెవరు శిష్యులు కావాలి ఏ ప్రాంతాలకు వెళ్ళాలి ఏ కార్యాలు జరిగించాలనే విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడుతూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు ఆ నలభై రోజుల ఉపవాస కాలంలో అలలుయ సో యేశు ప్రవారు కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డట్టుగా మనం చూస్తున్నాం ఆ నలభై రోజులు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు సాతాను కూడా యేశు ప్రభారిని శోధించాడు కానీ శోధించబడ్డ ఆ సమయంలో ప్రతిసారి కూడా ఆ సాతాను ఆయన వ్యతిరేకించగలిగాడు సాతానును ఎదిరించగలిగాడు సాతానుకు లోపడకుండా సాతానును జయించగలిగాడు కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా ఈయన నడిపించబడుతున్నాడు అలా లూయా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నాడు కాబట్టి సాతాను తీసుకొచ్చే ప్రతి శోధనను ఆయన జయించగలిగాడు ఏ సుప్రభువారే ఈ లోకంలో అలా జీవించాడు సహోదరి సహోదరులారా అప్పుడు నువ్వు నేను ఎంతగా దేవుని ఆత్మ ద్వారా జీవించాల్సిన అవసరం ఉందో చూడండి బయటికి మనం వెళ్ళినప్పుడు సమాజంలో మనం తిరుగుతున్నప్పుడు సాతాను అనేక విధాలుగా నేను పడేయడానికి నేను త్రోసి వేయడానికి నేను నాశనం చేయడానికి అనేక విధాలుగా నేను శోధిస్తుంటాడు అందుకనే దేవుని ఆత్మ నువ్వు నడిపించబడే అయినప్పుడు దేవుని ఆత్మ నీకు బోధించడం జరుగుతున్నప్పుడు సాతాను యొక్క ఉచ్చులో సాతాను యొక్క ఆలోచనలలో నువ్వు పడిపోకుండా జీవించగలిగేటువంటి అవకాశం ఉంది అలా లూయ సో యేశోపుర వారు కూడా దేవుని ఆత్మ ద్వారా పనిచేశాడు ఆ తర్వాత అనేక సార్లు బైబిల్ గ్రంథాలు చూసినట్లయితే లోకా స్వార్థ తర్వాత అదే అధ్యాయం తర్వాత వచ్చినలోకి వెళ్తే దేవుడు తన నన్ను అభిషేకించాడు దేవుడు నజరేడిన యేసును దేవుని ఆత్మచేత అభిషేకించాడంట దేవుని ఆత్మచేత అభిషేకించాడు ఎందుకు బీదలకు సువార్త ప్రకటించడానికి కావచ్చు చెరలు ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి కావచ్చు బంధకాలలో ఉన్నవారిని విడిపించడానికి కావచ్చు ప్రభు యొక్క హితవచనం ప్రకటించడానికి కావచ్చు యేసు ప్రభువారు దేవుని ఆత్మచేత అభిషేకించబడి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేసిన మహాత్కార్యాలన్నీ కూడా దేవుని ఆత్మ యొక్క శక్తితో మనం చేసినట్టుగా చూడగలుగుతాం అందుకనే అపోస్తుల గారి మేము పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినని చెప్తుంది ఆయన దేవుని ఆత్మచేత అభిషేకించబడి మేలు చేయించు అపవాది చేత పీడించబడుతున్న వారిని అందరినీ కూడా విడిపించు చూడను సో యేసుప్రభు వారు దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు ఒకనొక సమయంలో కొంతమంది వ్యక్తులు యేసుప్రభు అని చూసి వీడు దయ్యముల ఆత్మ ద్వారా అపవిత్రాత్మలను పారదోలుతున్నాడు అని చెప్పేసి ఆయన మీద నింద వేశారు అప్పుడు యేసు ప్రభు అన్నాడు ఏ తప్పైనా ఏ దూషనైనా క్షమించబడుతుంది కానీ దేవుని ఆత్మ ద్వారా దేవుని ఆత్మ మీద చేసే దూషణ క్షమించబడదు అన్నాడు కారణం ఏంటంటే ఇవన్నీ నేను దేవుని ఆత్మ ద్వారానే చేస్తున్నాను దేవుని ఆత్మ ద్వారానే చేస్తున్న కార్యాలను అపవిత్రాత్మ ద్వారా చేస్తున్నాను అనేటువంటి మాట అంటే దేవుని ఆత్మను అపవిత్రాత్మ అనడం అనేది తప్పు అని యేసుప్రవారు ఖండించడం జరిగింది సో యేసుప్రవారు తను చేసినటువంటి క్రియలు తను నడిచిన ప్రాంతాలు తను చేసిన పనులన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఆయన చేశాడు సో వైపులు చెప్తుంది ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారుడు అని వాక్యం చెప్తుంది ఈరోజు నువ్వు నేను కూడా అలాగే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాల్సినటువంటి వ్యక్తులమై ఉన్నాం సరే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా నడి నడిపించబడ్డ మాత్రమే కాదు ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ శిష్యులైన వారు కూడా దేవుని ఆత్మ ద్వారా ఎలా ఎంతగా నడిపించబడాల్సిన అవసరం ఉందో ఆయన గుర్తించాడు కనుకనే ఆయన శిష్యులకు చెప్పాడు మీ మీదికి దేవుని ఆత్మ వచ్చేంత వరకు మీరు బయటికి వెళ్ళవకండి అని చెప్పేసి వారి హెచ్చరించి మరీ వెళ్ళాడు కారణం ఏంటంటే వారికి దేవుని ఆత్మ యొక్క నడిపింపు ఎంత అవసరమో యేసు ప్రభు ఎరిగి ఉన్నాడు దేవుని ఆత్మ యొక్క సహాయం లేకుండా వీళ్ళు ఏమి చేయలేరు ఒకవేళ చేసినది నాలుగు రోజులు చేయగలుగుతారు తర్వాత తర్వాత చేయలేరు బలహీనపడిపోతారని యేశుప్రభు ఎరిగి ఉన్నాడు కాబట్టి యేసుప్రభాని వారిని యేసుప్రభువు వాళ్ళని హెచ్చరించాడు ఒకసారి మళ్ళీ అపోస్తుల కార్యంలోకి వెళ్దాం పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును కనుక మనం చూడాలన్నట్లయితే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా ఒక వ్యక్తి జీవించడం ఎలాగో మీరు నిజంగా తెలుసుకోవాలంటే అపోస్తుల కార్యములు బాగా చదవాలి అపోస్తుల కార్యములోనే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు గురించి మనం బాగా చూడగలుగుతాం అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం మీకోసం నేను చదివినిపిస్తాను ఇది యేసుప్రభారు తిరిగి లేచి ఆరోహణమై వెళ్తున్నప్పుడు శిష్యులతో చెప్పినటువంటి మాట ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు కనుక మీరు ఏరుశులేములను యూదయ సమరయ దేశములై అన్నంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను వాయేసు ప్రభారే చెప్తున్నారు ఇక్కడ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు సో ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు మీరు అసాధారణమైనటువంటి కార్యాలు చేయగలుగుతారు గొప్ప కార్యాలు చేయగలుగుతారు అనేక ప్రాంతాలు వెళ్ళగలుగుతారు ఆఖరికి ఆయన కొరకు ప్రాణాన్ని పెట్టడానికి కూడా మీరు సిద్ధమైపోతారు ఆ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు కాబట్టి ఆ ఆత్మ వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి యేసు చెప్పాడు ఆయన మీ మీదకి వచ్చిన తర్వాత మీరు నాకు సాక్షులు ఉంటారు భూమి దిగంతాల వరకు భూమి యొక్క నలుదిక్కులను మీరు నాకు సాక్షులు ఉంటారని చెప్పేసి శిష్యులకు యేసుప్రభార్ చెప్పారు నిజంగానే వీరు ఎరుశలేములో మేడగదిలో శిష్యులందరూ కూడా కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి దిగిరవడం వారి శక్తిని పొందుకోవడం ఆ రోజు నుంచి గొప్ప కార్యాలు చేయడం అనేది మనం చూడగలుగుతాం అదే సమయంలో ఇంకొక వాక్యం కూడా చదువుదాం యేసుప్రభు వారు చెప్పిన ఆ మాట శిష్యుల విషయంలో నెరవేర్చబడి శిష్యులందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడి పేతురు లేచి ఒక ప్రసంగాన్ని చేశాడు రెండో అధ్యాయం అపస్తుల కార్యములు ఆ ప్రసంగంలో ఒక విషయాన్ని పేతురు చెప్తున్నాడు ఆ విషయాన్ని ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను రెండో అధ్యాయం అపస్తుల కార్యములు పదిహేడు వచ్చిన అపస్తుల కార్యములు రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన అంత్య దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదురు మీ యవ్వన యవ్వనలకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు వావ్ వా హలూయా పేదరు చెప్తున్నాడు మా మీద ఈ ఆత్మ కృంభరించబడ్డం మాత్రమే కాదు మనుషులందరి మీద ఈ ఆత్మ కృంభరించబడుతుందని ముందుగానే ప్రవచనం చెప్పబడింది మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని దేవుడు చెప్పాడు మీ కుమారులు కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు మీ యనలకు దర్శనములు కలుగుతాయని చెప్పేసి వాక్యం చెప్తుంది హలో లూయా దేనికి ప్రవచనం దేనికి దర్శనాలు నడిపించబడ్డానికి ఈ లోకంలో మనము నడిపించబడ్డానికి దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తున్నాడు ఆ ఆత్మ ఏం చేస్తుంది ప్రవచనం చెప్పే విధంగా దర్శనములు చూసే విధంగా ఆత్మ బోధించేటువంటి వాడు అయినాడు సహోదరి సహోదరులారా ఈరోజు సంఘంలో ఎంతమంది ఈ అనుభవం గుండా వెళ్తున్నారు ఎంతమంది దేవుని ఆత్మ ద్వారా బోధించబడుతున్నారు ఎంతమంది జరగబోయే విషయాలను ముందుగా గ్రహించగలుగుతున్నారు దేవుని ఆత్మ ద్వారా ఎంతమంది ప్రవచనాలు చెప్పగలుగుతున్నారు ఎంతమంది దర్శనములు చూడగలుగుతున్నారు ఈరోజు సంఘాలలో పూర్తిగా పాస్టర్ మీద డిపెండ్ అయిపోయిన విశ్వాసులు ఈరోజు సంఘంలో కనబడుతున్నారు చూడండి ప్రతి విషయానికి పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రతి విషయానికి పాస్టర్ మీద ఆధారపడేటువంటి వాళ్ళుగా విశ్వాసులు మారిపోతున్నారు ప్లాస్టర్స్ కూడా చాలామంది విశ్వాసుల్ని అలాగే ఉంచుతున్నారు వీళ్ళందరూ ప్రతి విషయానికి నా దగ్గరికి రావాలి ప్రతి విషయానికి నా మీదనే ఆధారపడాలన్నట్టుగా వీళ్ళ మీద ఆధారపడేట్టుగా చేసుకుంటున్నారు ఎందుకంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఒకవేళ వీళ్ళు నా దగ్గరికి రాకపోతే వీళ్ళ దగ్గర నుంచి వచ్చేది ఏమైనా పోతుందేమో అనేటువంటి ఒక భయంతో అభద్రతతో కూడా సేవకులు బతుకుతున్నారని చెప్పాలి కానీ నేను కోరుకుంటున్నది ఏంటంటే ప్రతి విశ్వాసీ కూడా స్వతహాగా దేవుని యొక్క నడిపింపులో జీవించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా సేవకుని సహాయం ఎప్పుడు విశ్వాసకు ఉంటుంది సేవకుని ప్రార్థన విశ్వాసకు ఉంటుంది ఎప్పుడే ఎప్పుడు పాస్టర్ సహాయం అవసరమో అప్పుడు సేవకుడు అందుబాటులో ఉండాలి ఉంటాడు ఖచ్చితంగా కానీ అలా అని పాస్టర్ మీదనే పూర్తిగా విశ్వాసి ఆధారపడకూడదు ఆధారపడాల్సింది పరిశుద్ధాత్మ మీద బైబుల్ చెప్తుంది ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు అలా ఒక వ్యాపారం చేయాల్సి వచ్చిన ఒక ఉద్యోగంలోకి వెళ్ళాల్సి వచ్చినా ఒక కోర్సు తీసుకోవాల్సి వచ్చినా ఒక ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చిన ఒక పెళ్లి సంబంధం విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా సరే నువ్వు దేవుని ఆత్మ ద్వారా బోధించబడి నడవాలి దేవుడు నాతో చెప్పాడు అనగలగాలి హలో లూయా ఈరోజు ఎంతమంది ధైర్యంగా ఆ మాట చెప్పగలుగుతున్నారు దేవుడు నాతో చెప్పాడు నాకు తెలుసు దేవుడు నాతో చెప్పాడు అవును దేవుడు నాతో మాట్లాడాడు అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు ఈ రోజున ఏమనండి ఆ పాస్టర్ చెప్పింది అంటున్నారు ఏమనండి ఆ విశ్వాసం చెప్పింది అంటున్నారు ఏమనండి వాళ్ళు చెప్తే వాళ్ళు ప్రార్థన చేస్తే పోయి చేసినావు ఇట్లయితే అనుకోలేని చెప్పేసి అంటున్నారు సో ఎవరి మీదనో ఆధారపడి ఎవరి మాటో నమ్మి పోయి కొన్ని పనులు చేస్తున్నారు అక్కడ ఫెయిల్ అవుతున్నాం కానీ నువ్వు అలా ఉండకూడదు నువ్వు కుమారునిలాగా ఎదిగిన కుమారుడులాగా ఉండాలి ఎదిగిన కుమారుడు అంటే దేవుని ఆత్మ ద్వారా బోధించబడాలి దేవుడు నాతో చెప్పాడు అనేటువంటి ఆ నిశ్చయత నీకు ఉండాలి అలా నువ్వు అడుగు వేసినప్పుడు నువ్వు నిశ్చింతగా ధైర్యంగా వెళ్ళగలుగుతావు అలా లూయా ఒకనొక సమయంలో ఇలాగే నేను దేవుని ఆత్మ మాట్లాడేది భలే తమాషగా ఉంటుంది చిక్కులో పడేసే విధంగా ఉంటుంది దేవుని ఆత్మ మాట్లాడే విషయాలు ఎలా ఉంటాయంటే ఒక్కోసారి మనల్ని కొంచెం కంగారు పెట్టే విధంగా ఉంటాయి కానీ మనం దాన్ని అలాగే గుడ్డిగా నమ్మి చేయడం ప్రారంభిస్తే అందులో ఉన్న మజ ఏంటో నిజంగా మనం అనుభవించగలుగుతాం ఒకసారి ఇట్లాగే నేను కారులో వెళ్తున్నాను ఒక సహోదరి నాతో పాటు కారులో ఉంది డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నాను నాలో దేవుడు నా అంతరంగంలో ఉండి నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఆ సహోదరికి ఇచ్చేయని చెప్పేసి దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నాను నాకు తెలుసు ఇది దేవుని ఆత్మే అని కానీ ఒక్కసారిగా అమ్మో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయడం అని లోప మనసు ఒప్పుకోవట్లేదు లోపలేమో ఇచ్చేయి ఇచ్చేయి అని చెప్పేసి అంటుంది కొన్ని విషయాలు మనం చాలా స్పష్టంగా వినగలుగుతాం కొన్ని ముఖ్యమైన విషయాలేమో మనకు సంబంధించిన విషయాలేమో ఒక్కోసారి మనం కన్ఫ్యూజన్ గురి అవుతుంటాం కానీ ఇయ్య ఇయడానికి సంబంధించిన విషయాలు మాత్రం ఏ కన్ఫ్యూజన్ లేకుండా దేవుడు దేవుడు చాలా క్లారిటీగా మాట్లాడుతాడేమో బహుశా సో పర్స్ ఖాళీ చేసి ఆమెకి ఏమని చెప్పేసి అన్నాడు నాకేమో ఆ డబ్బులు కిరాయి కోసం ఉంచిపెట్టా నేను ఒక్కోసారి దేవుని కార్యాలు ఆలస్యం అవ్వడానికి కూడా ఇదే రీజన్ నాతో దేవుడు చెప్పాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవ్వకపోతే ఏమవుతుంది నేను ఇవ్వకపోతే ఆ కార్యం ఆమెకి ఆలస్యం అవుతుంది ఇంకొక ద్వారా దేవుడు ఏదో విధంగా చేస్తాడేమో కానీ మళ్ళీ ఇంకో వ్యక్తిని పట్టుకోవాలి ఎందుకంటే అల్టిమేట్గా దేవుడు ఒక మనిషి ద్వారానే కార్యం జరిగిస్తాడు ఒక మనిషి రూపంలో ఏదో ఒక రూపంలో దేవుడు కార్యం జరిగిస్తాడు కాబట్టి మనిషి అవైలబుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు దేవునికి అవైలబుల్గా ఉన్నావా అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ రోజున దేవా నువ్వు చెప్పావు నేను నమ్ముతున్నాను ఇది నీ స్వరమే నమ్ముతున్నాను కొంతమంది అట్లాంటి ఆలోచన వస్తే ఏమనిపిస్తుంది కిరాయికి డబ్బులు పెట్టుకొని ఉన్న ఈ వ్యక్తికి ఏమన్ లోపల ఇన్స్పిరేషన్ కలుగుతుంది ఇది ఖచ్చితంగా సాతాను ఆలోచన ఎందుకంటే కిరాయి డబ్బులు తీసి దేవుడు ఎందుకు ఏమంటాడు దేవునికి ఆ మాత్రం తెలియదా పో సాతానా అని అనడం అనేది ఈజీ కానీ ఏదేమైనా సరే దేవుడు నమ్మదగిన వాడు నన్ను ఏమంటున్నాడు నేను ఇస్తాను అని తీసి ఆమె చేతిలో పెట్టడం జరిగింది ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాను ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు కిరాయి కట్టడానికి నెక్స్ట్ డే కూడా డబ్బులు లేవు ఆ తర్వాత మెరుక్లెస్గా కొంత డబ్బు రావడం జరిగింది కిరాయి అట్టడం జరిగింది కానీ ఆమెకి ఇవ్వడం అనేది ఆమె జీవితానికి చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉంది దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డం అలా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి కొంతమందికి నేను ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి కొంతమందిని సడన్గా దర్శించిన సందర్భాలు ఉన్నాయి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి కొంతమందితో హృదయం తెరిచి ఓపెన్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అలా అలా జరిగిన ప్రతి సందర్భం నాకు లైఫ్ ఎక్సైట్మెంట్గా అనిపించింది వాళ్ళకు కూడా దేవుడు ఉన్నాడు నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగా దేవుడు ఇతను నా గురించి బయలుపరిచాడు అనేటువంటి అనుభూతి వాళ్ళకు కూడా కలిగింది నిజంగా ఇతను దేవుని సేవ గుర్తించడానికి ఒక అవకాశం అక్కడ ఏర్పడింది దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడని వారు ఎరగడం జరిగింది కాబట్టి సహోదరి సోదరులారా దేవుని ఆత్మ ద్వారాను నడిపించబడినప్పుడు అద్భుతాలు జరుగుతాయి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డప్పుడు నీ జీవితం ఉత్సాహంగా ఉంటుంది దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడ్డప్పుడు నువ్వు ఎక్సైట్మెంట్ కలిగి ఉంటావు అవతల వ్యక్తులు దేవుని కార్యాలను అనుభవించగలుగుతారు సో పౌలు పేదరు చెప్తున్నాడు అంత్య దినముల మీద అంత అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మణిస్తాను మీ కుమారులు కుమార్తెలు దర్శనములు చూస్తారు ప్రవచిస్తారు అంట హలో నా కోరిక ఏంటంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆత్మను బట్టి నడిచేటువంటి వాళ్ళు కావాలి దేవుడు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు అని చెప్పగలిగేవారు కావాలి రోజులు రావాలి రోజులు రావాలి కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలను మీరు గ్రహించి ముందుగానే దాంట్లోకి వాళ్ళు కావాలి నేను ఎప్పుడు చర్చిలో చెప్తుంటాను కొన్ని ఎగ్జాంపుల్స్ ఒక అతను ఎట్లాగే దేవుని దేవుని సన్నిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వ్యాపారవేత్త దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు ఏమని నువ్వు వెళ్ళి పలానా బిజినెస్ అమ్మకానికి ఉంది వెళ్ళి కొను అని చెప్పేసి దేవుని ఆత్మహత్యతో మాట్లాడుతున్నాడు అతనికి అర్థం నేను చెప్పాను కదా ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారుడు పిల్లలు కాదు వాళ్ళు దేవుని కుమారులు మీరు కూడా పిల్లల్లాగా ఉండకూడదు కుమారులుగా మారాల్సిన అవసరత ఉంది సో అతనికి తెలుసు దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు సరే వెళ్ళి కొందామని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ బిజినెస్ పూర్తిగా నష్టాల్లో ఉందట నష్టాల్లో ఉన్న బిజినెస్ ఆ అమ్మకానికి ఉన్న బిజినెస్ మునిగిపోతున్న పడవ చెప్పాలంటే సో అతనికి అనిపించింది అరే మునిగిపోతున్న పడవలోకి దేవుడు కాలు పెట్టమంటున్నాడేంటి నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని కొనమంటున్నాడేంటి దేవుడు మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందాం ఏమన్నా ఒకవేళ నాతో నన్ను ప్రేరేపిస్తున్నాడా సాతాన్ ఏమన్నా ఒకవేళ నన్ను చెడుదారిలోకి నడిపిస్తున్నాడా అని చెప్పి ఒకవేళ పో సాతాన ఒక్కోసారి చూడండి దేవుని ఆలోచన మనకు కలిగినప్పటికి కూడా దేవుడే మనతో మాట్లాడినప్పటికి కూడా బయట పరిస్థితులు దానికి భిన్నంగా ఉండేసరికి ఇది దేవుడు కాదు దేవుడైతే ఎట్లెందుకు చెప్తాడు ఇది సాతాన ఆలోచనే అని అని చెప్పేసి అంటుంటాం లేదు 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 దేవుని ఆలోచ దేవుని యొక్క స్వరం స్వరానికి సాతాన యొక్క స్వరానికి డిఫరెన్స్ నీకు తెలియాలి యేసు ప్రభు చెప్పారు నా గొర్రెలు నా స్వరము వింటాయి అని నా గొర్రెలు నా స్వరము వింటాయి అంటే గొర్రెకి ఆ కాపర్ యొక్క స్వరం ఏంటో తెలుసు వేరే వ్యక్తి వచ్చితే వస్తే అవి భయపడతాయి కానీ కాపరి వస్తే ధైర్యంగా ఉంటాయి గొర్రెలు అట్లాగే దేవుని ప్రజలైన వారు ఏది దేవుని ఆత్మ ప్రేరేపణ ఏది సాతాన యొక్క ఆలోచన అనేది గ్రహించగలగాలి ఈ వ్యక్తి మళ్ళీ ప్రార్థన చేశాడు మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ అతనికి అర్థమైంది దేవుని ఆలోచనే సరే వెళ్ళి కొందాం ఎందుకు కొనమంటున్నాడు దేవుడు వెళ్ళేసి ఆ నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని కొన్నాడు కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఆ టైంలోనే అది నష్టాల్లో ఉంది ఇతని చేతికి వచ్చిన తర్వాత ఇతని చేతుల్లో కొన్ని రోజులు అట్లా పెట్టుకున్నాడు ఆ బిజినెస్ని చూస్తున్నాగానే ఆ నష్టాల్లోంచి ఆ బిజినెస్ చాలా రెట్లు వృద్ధి చెంది ఇతనికి చాలా గొప్ప ఆదాయాన్ని తీసుకొచ్చి పెట్టిందట సో దేవుని ఆత్మ ద్వారా ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు అది వారి వారి వారు చర్చికి కాదు అల్లేలు ఏ స్థుతి మహిమాని అన్ని భాషల్లో కేకలేసే వాళ్ళు మాత్రమే కాదు నువ్వు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడడం అనేది చాలా ఇంపార్టెంట్ నీ మెచ్యూరిటీ నీ పరిపక్వత ఇతడు పరిపక్వత కలిగిన విశ్వాసి ఇతడు ఎదిగిన విశ్వాసి అని ఎలా అర్థమవుతుంది అంటే అతడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తి బాగా బైబిల్ చదివే వ్యక్తి కాదు బైబుల్ చదవాలి బాగా ఉపవాసం ఉండే వ్యక్తి కాదు ఉపవాసం కూడా ఉండాలి సో వాక్యాలన్నీ రెఫరెన్స్లన్నీ చెప్పగలిగే వ్యక్తి కాదు అవన్నీ మంచివే కానీ ఏది ఒక వ్యక్తిని పరిపక్వత కలిగిన వ్యక్తిగా చూపిస్తుంది ఏ విషయం ఒక విశ్వాసి ఎదిగాడు అని చెప్పడానికి రుజువు అంటే అతడు దేవుని ఆత్మను బట్టి నడుస్తాడు హలో సో ఇక్కడ పేతుడు చెప్తున్నాడు మనుషులందరి మీద ఆత్మను కురుమరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు మీ పిల్లలు ప్రవచనం చెప్తారు మీ అవనస్తులు దర్శనములు చూస్తారు హలో మీ పిల్లలు మీ ఇంట్లో ఉండే పిల్లలు దేవుని ప్రజల ఇంట్లో ఉండే పిల్లలు దర్శనములు చూడగలగాలి ప్రవచనములు చెప్పగలగాలి అలలుయ్య ఈ మధ్యకాలంలో కొన్ని ఫారెన్ కంట్రీస్లో కొంతమంది మంచి క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఉండే పిల్లలు దగ్గర నుంచి ఈ సాక్ష్యాలు వస్తున్నాయి ఇంట్లో ఒక పాప ప్రవచనం చెప్పిందని ఇంట్లో పలానా పాప దర్శనం చూసిందని ఇలాంటి సంఘటనలు కొన్ని ఇళ్లలో జరుగుతున్నాయి మంచి భక్తి కలిగిన ఆత్మీయ కుటుంబాలలో కానీ అన్ని సంఘాల్లో అందరి జీవితాల్లో జరగట్లేదు సంఘం ఎదగడం అంటే నెంబర్ పెరగడం కాదు సంఘం ఎదగడం అంటే వంద మంది ఉన్నది రెండు మంది అవ్వడం కాదు సంఘం ఎదగడం అంటే ప్రతి విశ్వాసీ దేవుని ఆత్మ చేత నడిపించబడ నడిపించబడి దేవుని ఆత్మను బట్టి నడిచేటువంటి విధంగా ఎదిగినా కుమారులుగా మారడం భూమిని తలక్రిందులు చేయగలిగినటువంటి పరిపక్వత కలిగిన విశ్వాసులు సముదాయమే ఈరోజు నిజంగా సంఘం ఎదగడం అంటే అదే నిజమైన ఉజ్జీవం అలలుయా సో ఇంకొక వాక్యం చూద్దాం ఇంకొంచెం ముందుకెళ్ళి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అపోస్తుల కార్యములు ఆరో అపోస్తల కార్యంలోనే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడడానికి సంబంధించిన రుజువులు చాలా కనపడతాయి అందరూ కూడా అపోస్తల కార్యములో అందరూ కూడా దేవుని ప్రజలందరూ కూడా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూనే ఉన్నారు వాళ్ళకి అది కామన్ అయిపోయింది ఆ రోజుల్లో ఆ రోజుల్లో కామన్ అయిపోయింది దేవుని ఆత్మ వారికి బోధించడం వారు వెళ్ళి చేసేయడం అది కామన్ అయిపోయింది ఈ రోజు అది కామన్ కావట్లేదు ఈరోజు అది పెద్ద విషయం అయిపోయింది ఎవరో ఒక్క వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి ఒక ప్రవచనం చెప్తున్నట్టే అప్ప అబ్బా అబ్బా ప్రవచనం చెప్తున్నాడని చెప్పేసి కానీ ప్రతి విశ్వాసం అది చేయాలి ప్రతి విశ్వాసి ఆ ఆత్మ ద్వారా బోధించబడి నడవాల్సిన అవసరం ఉంది అపోసులు కార్యములు ఆరో అధ్యాయం పదవచనం అపోసుల కార్యములు ఆరో అధ్యాయం పదవచనం మాట్లాడుటేందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు ఆ ఇది స్టెఫను సంబంధించిన వాక్యభాగం స్టెఫను ఎవరు అంటే ఆది సంఘంలో ఒకనొక సమయంలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు భోజనాలు వడ్డించడానికి ఒక ఏడుగురుని ఎంచుకుంటారు పరిచర్య చేయడానికి ఆ సంఘంలో పరిచర్య చేయడానికి ఆ ఏడుగురులో ఒక వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే భోజనాలు వడ్డించే ఒక సాధారణమైన విశ్వాసి చెప్పాలంటే ఈ విశ్వాసి ఏం చేశాడంట అతడు మాట్లాడటంలో కనబరిచిన జ్ఞానము అతడు అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారంట వా హలో లూయా సో ఒకసారి ఆలోచించండి ఎంత అద్భుతమైన విషయము ఒక్క నిమిషం ఓకే సో బైబుల్ చెప్తుంది అతడు జ్ఞానంతో మాట్లాడుతున్నాడంట అతని దేవుని ఆత్మ ప్రేరేపిస్తుందట సో మరొక మాటలు చెప్పాలంటే స్టెఫన్ అంత జ్ఞానంతో మాట్లాడడానికి అంత అద్భుతంగా అంతమంది ప్రజల మధ్యలో అంత ధైర్యంగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపిస్తున్నాడు ఆ దే అతను మాట్లాడుతుంటే అతను అతనిలో కనపడుతున్న జ్ఞానము అతన్ని ప్రేరేపిస్తున్న ఆత్మను అక్కడుండే ప్రజలు ఎవరు కూడా ఎదిరించలేకపోయారంట అంతగా అధికారముతో అంతగా జ్ఞానముతో దేవుని ఆత్మ యొక్క ప్రత్యక్షతతో అతను మాట్లాడుతున్నాడు హలో లూయా హలో లూయా ఆలోచించండి ఒకసారి దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని నడిపిస్తున్నప్పుడు ప్రజలు ఎవరు ఎదిరించలేకపోతున్నారు అది స్టెఫన్ విషయం ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఫిలిప్ అనే వ్యక్తి గురించి చూద్దాం అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం వీళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత నడిపించబడ్డారు అపస్తుల కార్యములు విశ్వాసులు మళ్ళీ మళ్ళీ చదవాలి అపోస్తుల కార్యములు విశ్వాసులు కనుక మళ్ళీ మళ్ళీ చదివితే విశ్వాసులు సేమ్ ఉండరు ఖచ్చితంగా మారిపోతారు ఎనిమిదో అధ్యాయం అపోస్తుల కార్యములు ఇరవై తొమ్మిదో వచ్చినాం అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పినాం ఎవరు చెప్పారు ఎవరు నడిపించారు దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఫిలిప్పుతో చెప్తున్నాడు చూడండి ఇదే నేను మాట్లాడేది దేవుని ఆత్మ శరీరంతో వచ్చి చెప్పట్లే దేవుని ఆత్మ అతనిలో అతని హృదయంలో మాట్లాడుతున్నాడు అతనితో చెప్తున్నాడు ఫిలిప్పు లేచి పలానా రథం మీద ఒక వ్యక్తి వస్తున్నాడు ఒక అధిపతి వస్తున్నాడు వెళ్ళి అతని కలువు అని చెప్పేసి ఎక్కడి నుంచో వస్తున్నటువంటి ఒక అధిపతిని ముందుగానే తన గురించి ఈ ఫిలిప్తో దేవుడు బయలుపరుస్తున్నాడు ఈ ఫిలిప్ ఎదురు వెళ్ళాడు ఎదురు వెళ్ళి పరిచయం చేసుకుంటున్నాడు నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగి అతనితో పరిచయం పెట్టుకొని రథం మీదకెక్కి అతనికి దేవుని వాక్యం చెప్పి అక్కడికి అక్కడే అతను మారు మనస్సు పొంది బా పొందే విధంగా అక్కడ దేవుని కార్యం జరిగింది దేవుని ఆత్మ ద్వారా నడిపించబడడం ద్వారా ఫిలిప్ ఒక వ్యక్తి రక్షణ పొంది బాప్తిని తీసుకోగలిగాడు హాల లూయ ఈ రోజున విశ్వాసులు ఎవరైనా సరే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ఎవరైనా నాయకుడి దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ఎవరినైనా అధికారినితో అధికారిని కలిసి మాట్లాడుతున్నారా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ఎవరైనా ఏదైనా ఒక కుటుంబాన్ని కలుస్తున్నారా ఎందుకో మీ కుటుంబాన్ని కలవాలని నాకు అనిపిస్తుంది లోపల అని ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతున్నారా ఈరోజు నాయకులను కలిసేది ఎందుకంటే ఎంతో కొంత రొక్కం సంపాదించడానికి కొంతమంది నాయకులు కలుస్తున్నారు కొంత ఫేవర్ సంపాదించడానికి బ్రదర్ కొంచెం మా చర్చికి రండి అని ఏదో బతిలాడడం కొరకు తప్ప అధికారంతో ఆత్మ నడిపింపుతో వెళ్ళట్లే చూడండి దేవుడు నీకు తెలియజేయగలగాలి ఊర్లో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఊర్లో ఎవరికైనా దేవుని అవసరత ఉంటే ఆ అవసరవుతున్న వ్యక్తిని ఆ కుటుంబాన్ని దేవుడు నీకు చూపించగలగాలి నువ్వు వెళ్ళి ఆ కుటుంబం గురించి వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న విషయాల గురించి వాళ్ళతో నువ్వు మాట్లాడగలగాలి వాళ్ళ ఆశ్చర్యపోవాలి ఎలా తెలిసింది వ్యక్తికి మా గురించి మా కుటుంబంలో జరుగుతున్న విషయాల గురించి ఇతనికి ఎలా తెలిసింది నిజంగా ఇతను దేవుని సేవకుడు అని గుర్తించగలగాలి రక్షణ అవసరత వారికి తెలియగలగాలి ఈరోజు ఎంతమంది అలా చేస్తున్నారు ఎందుకు మీ కుటుంబంలో ఒక సమస్య ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది మీ కుటుంబంలో ఏదో ఇబ్బంది ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది దేవుని దేవుని ఆలోచన దేవుడి దేవుని ప్రేరేపణ నాకు కలుగుతుంది అందుకే నేను మీ ఇంటికి వచ్చాను నేను మీ గురించి ప్రార్థన చేస్తాను అని చెప్పగలిగే విశ్వాసం లేదు రోజున ఒకనొక సమయంలో ఒక ఒక టౌన్కి వెళ్ళాను నేను వెళ్తే ఒక మంచి ఒక పెద్ద కుటుంబం అది చాలా పెద్ద కుటుంబం ఆ పెద్ద కుటుంబంలో ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నాగానే నన్ను ఒక వ్యక్తి తీసుకెళ్ళాడు కానీ ఆ వ్యక్తి నన్ను మాట్లాడియట్లేదు వాస్తవానికి వాళ్ళే మాట్లాడుతున్నారు నేను పలానా చర్చిలో రెవరెండు నేను పలానా చోట నా ప్రెసిడెంట్ నాకు ఈ బాధ్యతలు ఆ బాధ్యతలో నేను చాలా చేసిన ఇది అది అని చెప్పేసి ఆయన యొక్క సీనియారిటీని గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఆయన అంతా మాట్లాడుతున్నాడు కానీ నా హృదయంలో మాత్రం నేను ఎందుకు వచ్చాను ఈ ఇంటికి దేవుడు నన్ను ఎందుకు ఇంటికి తీసుకొచ్చాడు ప్రభా నేను వీళ్ళతో మాట్లాడేది ఏముంటుంది వీళ్ళే చాలా సీనియర్స్ అంట కదా వీళ్ళకి చాలా తెలుసు అంట కదా నేనేం మాట్లాడాలి అంటూ నాకేం మాట్లాడాలి అర్థం కాక సైలెంట్గా కూర్చొని అని చెప్పేదంతో వింటున్నాను సరే లేచి లాస్ట్కి లేచి వెళ్ళొద్దాం అని చెప్పేసి లేచి బయలుదేరుతుంటే ఆయన నుండి పాస్టర్ గారు కదా మీరు ప్రార్థన చేసిపోండి వచ్చారు కదా అని చెప్పేసి అంటున్నాడు అది ఎట్లా ఉందంటే ఆ సీన్ మేము ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళు ఇచ్చే నాలుగు రూపాయలు కానుక తీసుకోవడం కోసం వచ్చినట్టుగానే అనిపిస్తుంది ఆ సీన్ లోపల ఒక గిల్టీ ఫీలింగ్ ప్రభా ఎందుకు ప్రభా ఇంటికి వచ్చానని చెప్పేసి నేను లోపల లోపల బాధపడుతూ ఉన్నాను సో సడన్గా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని ఆత్మ లోపల మాట్లాడడం స్టార్ట్ చేశాడు హలో లూయా దేవుని ఆత్మ తండ్రి నాకు చెప్పు ఈ కుటుంబం గురించి నాతో మాట్లాడు ఈ కుటుంబం గురించి ఈ కుటుంబంలో ఉన్న విషయాన్ని నాకు బయలుపరచు అంటూ నేను దేవుని యొక్క నడిపింపు కొరకు ఎదురు చూస్తున్నాను ఎందుకంటే వాక్యం చెప్తుంది ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు అనబడతారు దేవుని ఆత్మ స్వరం విప్పి మాట్లాడడం ఎంత పెద్ద అధికారైనా తల వంచాల్సిందే ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఆ మాటకు లోబడాల్సిందే ఇక్కడ ఫిలిప్ వెళ్ళినప్పుడు ఆ అధికారి అలా లోబడి ఈ ఫిలిప్ దగ్గర ఈ భోజనాలు వడ్డించే ఈ వ్యక్తి దగ్గర బాప్తీసం కూడా తీసుకున్నాడు ఎంత గొప్ప విషయం ఆలోచించండి సో ఆ ఇంట్లో ప్రార్థన చేస్తున్న తర్వాత చేస్తున్న ప్రార్థన అలాగే ఆపేశాను ఆపేసి ఏమండి మీ ఇంట్లో ఒక సమస్య దేవుడు నాకు బయలుపరుస్తున్నాడని చెప్పేసి ఆ ఆ సమస్య ఏంటో నేను మీతో చెప్పను కానీ ఆ విషయాన్ని నోరు తెరిచి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను వాళ్ళకి ఎప్పుడైతే ఆ మాట చెప్పానో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు పెద్ద పెద్ద వయసు దాదాపు యాభై ఐదు సంవత్సరాల పైన ఉంటుంది వారి వయసు ఇద్దరు కళ్ళము నీళ్లు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు కళ్ళము నీళ్ళు వస్తున్నాయి అప్పటిదాకా చాలా గర్వంగా మాట్లాడిన వ్యక్తి అప్పటిదాకా నేను అది ఇది అది చేశాను ఇది చేశాను పాస్టర్ అంతా మా ఇంటికి వస్తారు అది అని మాట్లాడిన వ్యక్తి సడన్గా కళ్ళము నీళ్లు పెట్టుకోవడం నేను చూశాను నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ తర్వాత కూర్చోబెట్టి అప్పుడు అతనికి అర్థమైంది ఇతను దేవుని సేవకుడు అని ఇతనిలో ఉన్నాడని ఇతని ద్వారా నాతో మాట్లాడుతున్నాడని అతనికి అర్థమైంది కూర్చొని ఫాస్టర్ గారు కూర్చొని ఫాస్టర్ గారు అప్పుడు కొంచెం గౌరవం ఇవ్వడం స్టార్ట్ చేశాడు సో అప్పుడు కూర్చొని వాళ్ళ కుటుంబంలో ఉన్న ఇష్యూస్ గురించి ఓపెన్గా దేవుని ఆత్మ దాన్ని బట్టి మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆ సమస్యను ఆ రోజు నిజంగా ఒక అద్భుతమైన విధంగా పరిష్కారం చేయడం ఆ కుటుంబం ఒక నేను చాలామంది సేవకులను చూశాను చాలామంది మా ఇంటికి వచ్చారు కానీ నిజంగా మీ ద్వారా దేవుడు మాట్లాడని చెప్పేసి అతనిలో ఒక గొప్ప మార్పు అనేది ఆ రోజు రావడం నేను చూశాను కాబట్టి ఈ సహోదరి సహోదరులరా దేవుని ఆత్మ ద్వారాను నడిచినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి దేవుని ఆత్మ ద్వారాను నడిచినప్పుడు కుటుంబాలను కుటుంబాలను సంపాదించగలుగుతాం దేవుని ఆత్మ ద్వారాను నడిచినప్పుడు అనేకులను ఆశ్చర్యపరచగలుగుతాం అలా దేవుని ఆత్మ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి దేవుని ఆత్మ ద్వారా వైద్యులతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి దేవుని ఆత్మ ద్వారా కొంతమంది కుటుంబాలను ప్రత్యేకంగా దర్శించిన సందర్భాలు ఉన్నాయి కొంతమందికి కొన్ని వ్యాపారాలకు సంబంధించిన సూచనలు ఇవ్వడం అలాంటి సందర్భాలు ఉన్నాయి దేవుని ఆత్మ ద్వారా కొంతమందికి ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాలు వారు ఆశ్చర్యపోయారు మీకు ఎట్లా తెలిసింది పాస్టర్ గారు అని నాకు నాకు ఎందుకు అనిపించింది అందుకే చేశాను అట్లా కొంతమంది హాస్పిటల్లో ఉన్న సమయం అప్పుడే ఏదో అయింది హాస్పిటల్ తీసుకెళ్లరు నేను ఆ టైంలో ఫోన్ చేశాను పాస్టర్ గారు మీకు ఎలా తెలిసిందంటే ఏంటి తెలిసేది అంటే మేము హాస్పిటల్కి వచ్చిన పలానా సమస్య అంటే మీకు ఫోన్ చేయాలని నాలో ప్రేరేపణ కలుగుతుంది అందుకే చేశాను మీకు ఎలా తెలిసింది పాస్టర్ గారు మేము హాస్పిటల్కి వచ్చాను నిజంగా దేవుడు మీతో మాట్లాడాడు ఇలా అనేక సందర్భాల్లో నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను దేవుని ఆత్మదోరణ నడిపించబడ్డం ఒక అనుభవం ఇది నువ్వు ఈ ఆ అంతరంగంలో కలిగే ఆ ప్రేరేపణకు నువ్వు లోబడి ఆ ప్రేరేపన బట్టి నువ్వు నడిచే కొద్దీ నడిచే కొట్టి అది నీకు అలవాటు అయిపోతుంది చాలా తొందరగా దేవుని స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలుగుతావు ఇదే దేవుడు చెప్పేది అనేది నీకు ఎలా అర్థమవుతుందంటే బిగినింగ్లో నువ్వు దానికి లోపడి బిగినింగ్లో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా బిగినింగ్లో దాన్ని నేర్చుకోవడం ట్రైనింగ్ లాగా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే రన్ దేవుని స్వరం వెంటనే నీకు అర్థమవుతుంది చాలా తొందరగా గ్రహించగలుగుతావు హలో లూయా సో ఫిలిప్ దేవుని ఆత్మను బట్టి నడిపించబడ్డాడు స్టెఫెను దేవుని ఆత్మను బట్టి నడిపించబడ్డాడు పేతురు దేవుని ఆత్మను బట్టి నడిపించబడ్డాడు అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ఇది కూడా చదువుదాం అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ఇక్కడ పేతురు గురించి చూస్తాం అపస్తుల కార్యములు మొత్తం కూడా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డటువంటి సందర్భాలే మనం చూస్తాం అపస్తుల కార్యములు పదో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం అపస్తుల కార్యములు పది పంతొమ్మిది మీ అందరికీ తెలిసిన స్టోరీ పేతురు కొనేలు ఇంటికి పేతురు వెళ్ళడం పేతురికి ఇష్టం లేదు ఎందుకంటే పే కుటుంబం అన్యుల కుటుంబం అన్యుల కుటుంబంలోనికి రక్షణ వెళ్ళడం అనేది పేతురికి పెద్దగా లేని విషయం చెప్పాలంటే యేశు ప్రభు యూదుల కొరకు వచ్చాడు రక్షణ యూదులకు మాత్రమే అని భావించిన వ్యక్తి పేతురు కానీ ఫస్ట్ టైము కొర్నేలి కుటుంబం పేతురిని ఆహ్వానిస్తుంది సో ఇది ఇతని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది సో దేవుని ఆత్మ మళ్ళీ కార్యం జరిగించడం చూస్తాం ఇక్కడ పంతొమ్మిది వచ్చిన పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వేదుకుచున్నారు వాళ్ళతో కూడా వెళ్ళు అని చెప్పేసి దేవుని ఆత్మ మాట్లాడతారు సో పేతుడికి దర్శనం వచ్చింది ఏమని రకరకాల ఆహార పదార్థాలు హేయమైన ఆహార పదార్థాలు ఎవరికి యూదులకు యూదులు తినని ఆహార పదార్థాలను దేవుడు దర్శనంలో పేతుడి దగ్గర తీసుకొచ్చి తిను పేతురు అన్నాడు పేతుడు ఆశ్చర్యపోయాడు ప్రభావా ఇవన్నీ నేను తినను కదా నేను యూదుని కదా అంటే దేవుడు చెప్పాడు నేను పవిత్రం అన్న వాటిని నువ్వు ఆ పవిత్రం అనొద్దు అని చెప్పేసి అన్నాడు కళ ఆ కళలోంచి తేరుకొని ఈ కళ ఏంటా అని ఆలోచిస్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు కొన్నేళ్ళ ఇంటి దగ్గర నుంచి పేదరు చోట పేతురుతో దేవుడు చెప్తున్నాడు దేవుని ఆత్మ చెప్తున్నాడు పేదరు కింద ఎదురు చూస్తున్నారు ఏ మాత్రం ఆలోచించుకున్న వారితో కూడా వెళ్ళు అని చెప్పేసి పేతుడిని ఒప్పించడానికి పేతురి ఆలోచన మార్చడానికి అన్యులకు రక్షణ వెళ్ళడానికి అన్యులకు సువార్త చేరడానికి ఆత్మ ద్వారా దేవుడు పేతును నడిపిస్తున్నాడు హాలూయ హాల సో ఒక కుటుంబం రక్షణ పొందడానికి ఆ కుటుంబం ద్వారా అనేక కుటుంబాల రక్షణ పొందడానికి పేతుని నడిపించింది ఏంటి దేవుని ఆత్మ హాల సహోదరి సహోదరులరా దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడి ఏ కుటుంబాన్ని నువ్వు దర్శిస్తున్నావా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ఎవరికి ఇంటికన్నా వెళ్తున్నావా దేవుడు ఏదైనా కుటుంబాన్ని నీకు చూపించగలుగుతున్నాడా చూపిస్తే గ్రహించే స్థితిలోనూ ఉన్నావా మనకెందుకులేండి మనం రక్షణ పొందినో చర్చికొచ్చినావా పోయినావా అన్నట్టుగానే ఉండాలి కానీ మిగతా వాళ్ళందరూ మనకెందుకు అనే విధంగా ఈరోజు చాలామంది విశ్వాసులు ఉన్నారు లేదు నీ ద్వారా దేవుడు కార్యాలు చేయాలనుకుంటున్నాడు నిన్ను నడిపించడం ద్వారా లోకంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు అందుకనే తన ఆత్మ ద్వారా నేను నడిపించాలనుకుంటున్నాడు నిన్ను ఒక కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు నీ నీ కుటుం నువ్వు ఒక ఇంటికి వెళ్ళడం ద్వారా ఆ ఇల్లు రక్షణ పొందడం ద్వారా ఆ ఇంటి ద్వారా ఇంకా అనేక కుటుంబాల రక్షణ పొందాలని దేవుడు కోరుతున్నాడు హలో లూయా సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉందేమో దేవుడు ఆ కుటుంబాన్ని మళ్ళీ మళ్ళీ నీకు జ్ఞాపకం చేస్తున్నాడేమో ఏమాత్రం సంశయం లేకుండా వెళ్ళండి ఆ కుటుంబాన్ని దర్శించండి వెళ్ళి జస్ట్ కూర్చొని మాట్లాడండి ఏదైనా ప్రాబ్లం ఉందని అడగండి మొత్తం మీకు డీటెయిల్గా తెలియాల్సిన అవసరం లేదు కానీ వెళ్ళండి పలకరించండి ఈ మధ్యకాలంలో దేవుడు మన నుంచి కొంతమంది టీంలు ఇచ్చాడు నేను ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు ముగ్గురు నాతో పాటు తీసుకెళ్తున్నాను ప్రోగ్రామ్స్కి వెళ్ళినా ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినా కొంత కొంతమంది వ్యక్తులు బట్టి నేను నిజంగా గర్వపడుతున్నాను నాతో పాటు తిరుగుతున్న వ్యక్తులను బట్టి ఎందుకంటే నేను రెండు దాదాపు రెండు సంఘటనలు చెప్తాను ఒక ఇంటికి వెళ్ళాము ఆ ఇంట్లో డెత్ మనుషులు మనిషి చనిపోయాడు అందరూ ఏడుస్తున్నారు ఆ ఇంట్లో ఉండే అబ్బాయి మన చర్చికి వస్తాడు సో సంఘం అంతా కూడా ఒక నిమిషం కాలు వస్తుంది సో నాతో పాటు వచ్చిన వ్యక్తులు వాళ్ళల్లో వాళ్ళే ఆలోచించుకొని ఈ ఏదైనా హెల్ప్ చేద్దాం ఈ కుటుంబానికి అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళే ఆలోచించుకొని కొన్ని డబ్బులు తయారు చేసి నా చేతికిచ్చి ఈవెంట్ పాస్టర్ గారు మన చర్చి తరపు నుంచి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళంత వాళ్ళే ఆలోచించి నాకు కొంత డబ్బు ఇచ్చి అతనికి ఇచ్చేటట్టుగా చేశారు సంఘం తరపు నుంచి నాకు చాలా సంతోషం అనిపించింది అది దేవుని ఆత్మ నడిపింపు వాళ్ళల్లో దేవుని ఆత్మ నడిపింపు ఇంకొక ఇంటికి వెళ్ళాం అలాగే ఆరోగ్యం బాగాలేని పరిస్థితి చూపించుకోవడానికి డబ్బులు చాలా కష్టపడుతున్నారు చాలా కష్టపడుతున్న పరిస్థితి అయితే ఆ కష్టపడుతున్నటువంటి పరిస్థితిలో మళ్ళీ నాతో పాటు వచ్చిన బ్రదర్స్ కొంత డబ్బు పోగు చేసి కొంత డబ్బు తయారు చేసి నా ఇచ్చి ఇవ్వమని చెప్పేసి అన్నారు ఆ కుటుంబం యొక్క అవసరానికి ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది అది పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ సో అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ సహోదరి సహోదరులారా కాబట్టి దేవుని ఆత్మ ప్రేరేపణ దేవుని ఆత్మ నడిపింపును బట్టి ప్రతి విశ్వాసి జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్ నాతో పాటు ఉండే వాళ్ళు అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఒక నిమిషం అండి కాల్ వస్తుంది మళ్ళీ మళ్ళీ ఓకే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మధ్యలో కాల్ మళ్ళీ మళ్ళీ వస్తుంది అందుకనే సో కంటిన్యూ చేద్దాం సో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డం విశ్వాసులు ఈ అనుభూతి గుండా వెళ్ళాలి దేవుని ఆత్మ ఏం చెప్తున్నాడో అని ఆలోచించాలి మీ స్వార్థానికి మీరు జీవించకూడదు నా దగ్గర ఎంత ఉంది నేనేం చేయగలుగుతా నా వల్ల అవుతుందా కాదా ఇది ఆలోచించకూడదు దేవుని ఆత్మ మిమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడో ఆ ఆత్మ యొక్క ప్రేరేపణలో మీరు నడవాల్సిన అవసరం ఉంది ఆత్మదేవా మీరు చెప్పండి కొన్ని విషయాలు మనం చేసేగలుగుతాం కొన్ని పనులు చిన్న చిన్న విషయాలు మనమే చేయగలుగుతాం కానీ కొన్ని విషయాల్లో దేవుని ఆత్మ సహాయం కావాలి అందుకని లోపల లోపల అడగాలి పరిశుద్ధాత్మదేవా మీరు నాకు చెప్పండి ఏం చేయమంటారు మీరు నన్ను నడిపించండి మీరు నాతో మాట్లాడండి అని కొన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన అడగడం చాలా ఇంపార్టెంట్ పరిశుద్ధాత్మ దేవునితో నాకున్న అనుభవం చాలాసార్లు చాలా తమాషాగా ఉంటుంది ఎక్కువసార్లు నేను బాత్రూంలో స్నానం చేస్తున్న టైంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న సందర్భాలు నేను చాలా చూశాను ఒకసారి ఇట్లాగే బాత్రూంలో స్నానం చేస్తున్నాను లోపల సడన్గా ఒక ఇన్స్పిరేషన్ ఎవరికో ఏదో జరిగింది ఒక వ్యక్తి కింద పడిపోయి రక్తం కారుతున్నట్టుగా లోపల అదొక కల ముందు అలా కనబడుతుంది ప్రభావం ఎవరు ప్రభావం ఎవరు ప్రభావ ఇలా జరుగుతుంది ఏదేమైనా వారు క్షేమంగా ఉండాలి ఏదేమైనా వారు అపాయం నుంచి తప్పించబడాలి ఆ క్షణంలోనే ఆ వ్యక్తి ఎవరో తెలియదు కానీ ఆ వ్యక్తి క్షేమంగా ఉండాలి ప్రమాదం తప్ప చేస్తున్నాలో అంటూ అక్కడికక్కడే ప్రార్థన చేశాను స్నానం చేసి బయటకు రావడమే ఆలోచన ఫోన్ వచ్చింది ఆ ఫోన్లో తెలిసిన వ్యక్తి చర్చి విశ్వాసి ఇట్లా బండి మించి స్లిప్ అయ్యి కింద పడి దెబ్బ తగిలింది చెయ్యి దెబ్బ తగిలింది కాలుకి దెబ్బ తగిలింది అర్జెంటుగా రండి అని చెప్పేసి చూసారా దేవుని ఆత్మ నడిపింపు వెంటనే అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ప్రేయర్ చేసి రావడం జరిగింది అతను క్షేమంగా ఉండగలిగాడు అపాయం తప్పించబడింది సో కొన్ని కొన్నిసార్లు దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంటాడు బలవంతం చేస్తుంటాడు నడిపిస్తుంటాడు దాన్ని మనం చేయడం ప్రారంభించినప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ యొక్క ఆలోచనకు మనం చెవియొగి లోబడటం ప్రారంభించినప్పుడు నిజంగా నిన్ను దేవుడు గొప్పగా వాడుకోవడం నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడం అనేది సాధ్యమవుతుంది నీకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది నీ కుటుంబానికి నీ జీవితానికి కూడా అది చాలా ఉపయోగపడుతుంది చాలా అర్థవంతరంగా ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్దాం సో మనకు టైం లేదు ఆల్రెడీ టైం అయిపోయింది నేను ప్రిపేర్ అయిన వాక్యాలన్నీ కూడా ఇంకా పక్కనే ఉన్నాయి సో ఇంకా రెండు మూడు వచ్చిన చూద్దాం మనం అపస్తుల కార్యములు పదహారో అధ్యాయం ఏడో వచ్చిన అపోస్తుడైన పేతురు ఆ అపస్తుడైన పౌలు విషయంలో కూడా ఈ ఆత్మ నడిపింపు మనం చూస్తాం అపోస్తుడైనటువంటి పౌలు కూడా ఈ ఆత్మ నడిపింపులో జీవించడం మనం చూస్తాం పదహారో అధ్యాయం అపస్తుల కార్యములు ఏడో వచ్చిన ఏసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు ఆ కొన్ని చోట్లకు వెళ్ళడం మనం వెళ్ళడం మాత్రమే కాదు వెళ్లకుండా ఆపడం కూడా ఆత్మ ద్వారా సాధ్యమవుతుంది హలో వెళ్ళడం మాత్రమే కాదు వెళ్లకుండా ఆపడం కూడా పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం అవుతుంది అంటే నువ్వు వెళ్ళేటువంటి మార్గం సరైనది కాకపోతే నువ్వు వెళ్ళేటువంటి బస్సు ట్రైను వెళ్ళే ఫ్లైట్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే దేవుడు నీకు ముందుగానే బోధిస్తాడు దేవుడు నీకు తెలియజేస్తాడు వెళ్లకుండా ఆపుతాడు ఇక్కడ ఒక ప్రాంతానికి పౌలు వెళ్లకుండా దేవుడే ఆటంకపరుస్తుండ ఆత్మ లోపల వెళ్ళనియట్లేదు నా ఈ ఈ అనుభవాలన్నీ కూడా నా జీవితంలో కూడా ఉన్నాయి కొంతమంది దగ్గరికి వెళ్ళడం వెళ్తూ ఉంటే దేవుని ఆత్మ ఆపడం వద్దనుకొని వచ్చేయడం ఇలాంటి సందర్భాలు తర్వాత అర్థమవుతుంది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు మనం ఆగిపోయాం అనేది తర్వాత అర్థమవుతుంది వెంటనే అర్థం కాకపోవచ్చు కొన్ని దేవుని ఆత్మ నడిపింపులు దేవుని ఆత్మ చేసే కార్యాలు దేవుని ఆత్మ చెప్పే విషయాలు వెంటనే అర్థం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా తర్వాత అర్థమవుతుంది ఈ సహోదరి సహోదరులారా ఒకనొక సమయంలో ఇలాగే కొంత డబ్బు అవసరమైంది ఒక వ్యక్తిని అడగాలనిపించింది ఫోన్ చేసి అడుగుదామని ఫోన్ కూడా చేశాను కానీ లోపల దేవుని ఆత్మ వద్దు డబ్బు అడగొద్దు అతన్ని సో ఫోన్ చేశాను పలకరించాను కానీ డబ్బు గురించి ఒక మాట కూడా ఎత్తలే కట్ చేశాను తర్వాత అర్థమైంది అతను డబ్బులు అడుగునుంటే అతను ఇన్ని చోట్ల చెప్పి నా విలువ తీసేవాడు అనేది నాకు తర్వాత అర్థమైంది ఎందుకంటే అతని క్యారెక్టర్ అది సో అందుకని దేవుని ఆత్మను బట్టి నడవడం అనేది చాలా ఇంపార్టెంట్ సహోదరి సోదరుల ఈరోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను దేవుని ఆత్మ యొక్క స్వరానికి చెవి అగ్గండి దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు అవకాశం ఇవ్వండి అడగండి పరిశుద్ధ ఏం చేయమంటారు అడగండి ఎవరి అయినా మాట్లాడమనండి బయలుపరచమని అనివ్వండి తెలియజేయమని చెప్పండి అలాగనక మీరు పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు మిమ్మల్ని నడిపిస్తాడు మిమ్మల్ని తీసుకెళ్తాడు ఇంకొక వాక్యం అపోస్థల కార్యములు పదిహేడు అధ్యయ పదహారు వచ్చిన అపోస్తల కార్యములు పదిహేడు పదహారు పౌలు ఏ వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిన్నుడు చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను తెలుగులోనేమో అతని ఆత్మ పరితాపం రాసి ఉంది ఇంగ్లీష్లోనేమో హి స్పిరిట్ వాజ్ స్టైడిమ్ ఇన్ హిమ్ అని రాసింది అతని ఆత్మహత్యలో రగిలిందట అతని అతనిలో ఒక విధంగా పురికొల్పబడింది చెప్పాలంటే ఏదైనా పఠనంలో అతను అద్భుతమైన సువార్త ప్రకటించి అనేకులను ఆశ్చర్యపరిచాడు ఈ ఈ ఇన్స్పిరేషన్ తర్వాత ఆ ఊరంతా కూడా అంత భక్తి కలిగిన ఊరు కానీ అంత అమాయకమైన ఊరు అంత భక్తి కలిగిన ఊరు కానీ అంత మూర్ఖత్వం కలిగిన ఊరు ఒక్కోసారి సమాజంలో ఎంత భక్తి ఉంటుందో అంత మూర్ఖత్వం ఉంటుందో చూడండి ఎంత భక్తి ఉంటుందో అంత దుర్మార్గం ఉండదు ఎంత భక్తి ఉంటుందో అంత అవినీతి ఉంటుందో అంత అక్రమం ఉంటుంది ఓ భక్తి పెరుగుతున్నప్పుడు మనుషుల జీవితాలు మనుషుల యొక్క జీవిత పరిణామాలు మారాలి కదా మనిషి యొక్క జీవిత స్థితిగతులు మారాలి కదా మోరల్ వాల్యూస్ మారాలి కదా నైతిక విలువలు మారాలి కదా భక్తి పెరుగుతున్నప్పుడు విలువలు కూడా పెరగాలి భక్తి పెరుగుతున్నప్పుడు మనిషి యొక్క తత్వం మారాలి అవతల వ్యక్తితో ప్రవర్తించే విధానంలో మార్పులు రావాలి కానీ ఏ తెన్సు పట్టణం పూర్తిగా డిఫరెంట్గా ఉంది ఆకతాయిలాగా మారిపోయారు ఏ తెన్సు పట్టణం పూర్తిగా అతి జ్ఞానం కలిగిన వారుగా మారిపోయారు అతిభక్తి వల్ల సో పౌలు ఆ ఊరిలో ప్రభుని ప్రకటించాడు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఆ ఊరు బలంగా దేవుని కొరకు ఒక గొప్ప సాక్ష్యం కలిగిన కార్యం ఆ ఊరిలో జరిగింది సో లోకంలో అక్రమం పెరుగుతున్నప్పుడు అన్యాయం పెరుగుతున్నప్పుడు నీ హృదయం నీ ఆత్మ నీలో ప్రేరేపించబడాలి ప్రార్థన చేయడానికి సువార్త ప్రకటించడానికి దేవుడి రాజ్యము విస్తరించడానికి అలాగే పద్దెనిమిదో అధ్యాయం అపస్తుల కార్యములు ఐదో అధ్యయ ఐదో వచ్చినాం అపస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయం ఐదో వచ్చినాం శీలయు తిమోతియు మాసి నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటందు ఆతురత గలవాడే యేసుక్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చను ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులోనేమో ఆతురత గలవాడై బోధించుటకు ఆతురత గలవాడని వాక్యం చెప్తుంది ఇంగ్లీష్లోనేమో పౌల్ వాజ్ ప్రెస్డ్ ఇన్ ద స్పిరిట్ అని రాస్తుంది అంటే ఆత్మలో అతను ఒత్తపడ్డాడు అని అర్థం సో పౌలు వాక్యమును బోధించడానికి ఒత్తపడ్డాడు లోపల ఒక్కోసారి నేను చేసే ప్రసంగాలు కొన్ని తొందరగా యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉండవు సంఘాల్లో ఉండే వాళ్ళకు కూడా ఏంటి గారు ఎట్లా చెప్పారు ఒక్కోసారి కానీ అలా చేయడానికి గల కారణం ఏంటంటే పర్సనల్ గ్రడ్జ్ కాదు ఎవరి మీదనో ఏదో పెట్టుకొని కాదు అలా చేసే బ్యాచ్ వేరే ఉంటారు కానీ దేవుని ఆత్మ ద్వారా ఆతురతతో దేవుని ఆత్మ యొక్క ప్రేరేపణతో ఈ చిత్తము జరగాలి దేవుని ఉద్దేశం ఏదో జరగాలి దేవుని ప్రణాళిక జరగాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో ఒకసారి బలవంతంగా కొన్ని విషయాలు ప్రసంగించడం జరుగుతుంది సో ఒకసారి కొన్ని విషయాలు కొంచెం డిఫరెంట్గా ప్రసంగించడానికి కావచ్చు ప్రత్యేకంగా ప్రసంగించడానికి కావచ్చు దాని వెనకాల పరిశుద్ధాత్మ ప్రేరేపణ కూడా ఉండి ఉండొచ్చు ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇరవై ఏడో అధ్యాయం అపస్తుల కార్యములు ఇరవై నాలుగో వచ్చినాం అపస్తులు కాని ఇరవై ఏడు ఇరవై నాలుగు నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను ఇక్కడ పౌలు చెప్తున్నాడు పౌలు రోమ పట్టణానికి ఖైదు చేయబడి తీసుకుపోబోతున్నాడు అతన్ని బంధించి తీసుకెళ్తున్నాడు పట్టణానికి అయితే ఆ ప్రయాణం చాలా కష్టంగా సాగుతుంది భయంకరమైన గాలి వాన తుఫాను సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంది సో ఈ పడవ ఒడ్డుకు చేరుతుందా అనేటువంటి ఒక భయముతో అందులో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు పౌలు పౌలేమో చెరస బంధించి తీసుకెళ్తున్నారు పౌల్ని సో అక్కడున్న వాళ్ళందరికీ పౌలు చెప్పాడు పౌలు చెప్తున్నాడు ఏం భయపడకండి మనం ఒడ్డుకు చేరతాం నాతో ఉన్న మీ అందరూ కూడా సురక్షితంగా ఉంటారు దేవుడు నాతో చెప్పాడు అని చెప్పేసి అంటున్నాడు హలో నాడు ఈ సముద్రంలో బతుకుతామో లేమో తెలియక సైన్యం అంత భయపడుతూ కూర్చొని ఉంటే ఒక ఖైదీ సైన్యం సైన్యాన్ని అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ధైర్యం చెప్తున్నాడు బలపరుస్తున్నాడు ఏం కాదు భయపడకండి మనం అందరం అవతల గెలిచి చేరుతామని చెప్పేసి అంటున్నాడు దేవుడు నాతో చెప్పాడని చెప్పేసి అంటున్నాడు ఇది ఎవరికైనా సాధ్యమా ఇది ఎవరికైనా సాధ్యమా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వారికి మాత్రమే సాధ్యం కరువులో కూడా నాకు ఏ కొరత లేదు అని చెప్పడం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే చెప్పడం సాధ్యమవుతుంది వ్యాధిలో కూడా ఈ వ్యాధి నన్ను చంపలేదు అని చెప్పడం దేవుని ఆత్మ ఉన్న వారికి మాత్రమే సాధ్యమవుతుంది ఓట చుట్టూ చీకట్లు గమ్ముకున్న ఈ చీకట్లు నన్ను ఏమి చేయలేవు నేను నా జీవితంలోనికి వెలుగు వస్తుంది అని చెప్పడం దేవుని ఆత్మను కలిగిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది వ్యాపారం అంతా మునిగిపోయే పరిస్థితిలో ఉన్న దేవుడు నన్ను లేపుతాడని చెప్పడం దేవుని ఆత్మను కలిగిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది ఈ కుటుంబం ఎంత మాత్రం మారదు ఇక ఏమాత్రం పరిస్థితులు బాగుపడవు అనే అనడానికి అన్ని ఆధారాలు అన్ని రుజువులు ఉన్నా కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పడం దేవుని ఆత్మ కలిగిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది సహోదరి సహోదరులారా ఈ లాక్డౌన్ టైంలో చాలామంది సేవకులు సహజంగానే భయపడతారు చర్చి నడిచేటప్పుడే డబ్బులు రావడం కష్టం చర్చి నడుస్తున్నప్పుడే వచ్చే కానుకలే సరిపోవట్లేదు రెండు నెలలు ఏకదాటిగా చర్చి మూసేస్తే డబ్బులు వస్తాయి కానీ నిజంగా నేను చెప్తున్నాను ఒక్క క్షణము కూడా ఈ ఆలోచన నా మైండ్లోకి రాలేదు చర్చి మూసేస్తున్నాం కదా నా పరిస్థితి ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి నేను కట్టాల్సిన బిల్స్ పరిస్థితి ఏంటి నేను కట్టాల్సిన ఈఎంఐల పరిస్థితి ఏంటని ఒక్క క్షణం కూడా చెప్తున్నాను ఒక్క క్షణం కూడా నా మైండ్లోకి రాలేదు ఎట్లా అనే ఒక్క ఆలోచన కూడా రాలేదు నాకున్న ఆలోచన అంతా ఏంటంటే ఇంకా ఒక విధంగా సంతోషించాను ఈ సీజన్లో అయినా అట్లీస్ట్ దేవుడి అంటే లెక్కపత్రం లేకుండా గౌరవం లేకుండా నామకార్థంగా బతుకుతున్న వాళ్ళకు ఒక భయం కలిగి వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవడానికి ఒక మంచి టైం చర్చి మూసేయడం ఏంట్రా చర్చిలు మానే మూసేయడం ఏంటి ఎప్పుడు లేని చరిత్రలో ఏదో జరగబోతుంది దేవుడు రాకడం సిద్ధంగా ఉందని కనీసం వాళ్ళలోన్నా ఆ మెలుకోగలుగుతు మెలుపు మెలుకోగలిగి మారుతారేమో అనే ఒక ఆలోచన అటు వెళ్ళింది కానీ నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ ఒక క్షణం కూడా నేను ఆలోచించలేదు ఎందుకంటే నాకు తెలుసు నూరు శాతం నేను దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని దేవుని ఆత్మ నడిపింపు కలిగిన వ్యక్తిని దేవుడు అద్భుతంగా నా అవసరాలు తీరుస్తాడు అద్భుతంగా నన్ను పోషిస్తాడు అద్భుతంగా నన్ను ముందుకు తీసుకెళ్తాడు నాకు ఏ కొరత ఉండదు నేను విశ్వసించాను నిజంగా ఈ లాక్డౌన్ టైంలో నాకు ఏ కొరత లేకుండా దేవుడు చేశాడు ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చాడు అనేకులను దేవుడు ప్రేరేపించి నా ఇంటికి తీసుకొచ్చి నాకు డబ్బు ఇచ్చిపోయేటట్టుగా దేవుడు చేశాడు వారందరూ కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడి నాకు డబ్బు ఇచ్చారు నేను ఈ లాక్డౌన్ టైంలో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి అనేకులకు నేను సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి సహోదరి సహోదరులారా దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడ్డప్పుడు నువ్వు ఎదిగిన దేవుని కుమారులాగా ఉంటావు చిన్నపిల్లోడి కాదు దేవుని ఎదిగిన దేవుని కుమారుడి పరిపక్వత కలిగిన దేవుని కుమారుడివి నీ జీవితం ఎక్సైట్మెంట్గా అత్యుత్సాహం కలిగిన జీవితంగా నీ జీవితం ఉంటుంది ఉత్సాహం కలిగిన జీవితంగా ఉంటుంది ఆత్మీయ జీవితం నీకు సంతోషంగా ఉంటుంది అలా కాకుండా కేవలం బైబుల్ చదివి ప్రార్థన చేసి ఏదో ఆదివారం చర్చకు వచ్చి నామినల్గా పోయే వ్యక్తికి విశ్వాస జీవితం ఎక్సైట్మెంట్గా ఉండదు కాబట్టి ఈరోజు నేను ఎంకరేజ్ చేస్తున్నాను దేవుని ఆత్మ సహాయాన్ని అడగండి దేవుని ఆత్మను అడగండి దేవుని నాతో మాట్లాడండి నాకు బోధించండి నన్ను నడిపించండి అని దేవుని ఆత్మ సహాయాన్ని అడగండి దేవుని ఆత్మ నడిపింపును అడగండి ఆయన మీతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి మీ హృదయాన్ని తెరిచి ఆయన మీతో మాట్లాడేటట్టుగా చేయండి నిజంగా మీరు ట్యూన్ అవుతే ఆయన మాట్లాడడానికి చాలా సిద్ధంగా ఉండి ఎప్పుడైనా మాట్లాడుతున్నాడు వాస్తవానికి కానీ మనమే ట్యూన్ అవ్వట్లేదు మీరు ట్యూన్ అవ్వండి ట్యూన్ అయితే ఆయన ఖచ్చితంగా మీ స్వరాన్ని మీరు వినగలుగుతారు నిజంగా మీ జీవితం గొప్ప కార్యాలు జరుగుతుంది ఏమేన్ ప్రైస్ ప్రైజ్ లార్డ్ సో వాకి మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను ఒక పాట పాడుతూ ఒక పాట పాడి ఆరాధన ముగించుకుందాం Amen hallelujah Thank థ్యాంక్ యూ కొత్తగా పాడుతున్నటువంటి పాట చాలా చెక్ కొత్తగా పాడుతున్నటువంటి పాట ఆసక్తి కలిగిన పాట అందరం కలిసి పాడదాం ేరు పెట్టి నిన్ను పిలచి ప్రేమించి విమోచించదు పేరు పెట్టి నిన్ను పిలచి ప్రేమించి విమోచించదు భయపడకుము దిగులు పడకుము దక్షిణ బాహువే ఆదుకును భయపడకుము దిగులు పడకుము హువే ఆదుకొనుము నేను వల యొక్క పరుగేత్తను సొమ్మ సిల్లగా నడిచిపోదును పక్షి రాజు వలెరెక్కలు చాపి పైకి ఎగిరేదను నేను వలయ పరుగేత్తను పక్షి రాజు వలెరెక్కలు చాపి ఎగిరదను భోబ కొరకు ఎదురు చూడు ఊతన బలము పొందెదవు భోబ కొరకు ఎదురు చూడు ఊతన బలము పొందెదవు తమదేవుని ఎరుగువారు గొప్ప కార్యములు చేయుదురు ఎరుగువారు గొప్ప కార్యములు చేర కార్యములు ఆశ్రయించుము చూర కార్యములు సరిగ్ చేదరు శక్తుని ఆశ్రయించుము నేను అలయక పొరుగెత్తేదను సొమ్మ శిల్లకా నడిచిపోదును పక్షి రాజు బలరెక్కలు చాపి పైకి ఎగిరదను ఎను అలయక పరుగెత్తను సొమ్మ సిల్లకా నడిచిపోదును పక్షి రాజు బలెరెక్కలు చాపి పైకి ఎగిరదను చేసుకుని మొగిద్దాం ఆగరి ప్రార్థన చేసుకొని మొగిద్దాం మమ్మల్ని మిఖలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి నావల్లో మీ సన్నిధిలోనికి వస్తున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో చేరి తండ్రి మీ వాక్యం ద్వారా మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ చిత్తమును మీ ఉద్దేశాలను తెలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు నిజంగా మీ వాక్యం సెలవిస్తుంది ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారుడు అనబడుతున్నే కనుక మేము పిల్లలం ఉండక దేవుని కుమారులుగా ఎదిగిన దేవుని కుమారులుగా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వారిగా ఉండాలని ప్రభావం ప్రార్థన చేస్తుంది మీరు మాతో మాట్లాడే విషయాల్ని మీరు మాకు బోధించే విషయాల్ని మీరు మాకు తెలియజేసే విషయాలను బట్టి మీ లోకంలో జీవించడానికి అనేకులను ప్రభావితం చేయడానికి మా జీవితం ప్రభావితం చెందడానికి సహాయం చేయమని ప్రభావం ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది వాక్యం విన్నరు విన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆత్మను బట్టి నడవాలని ప్రభావం ప్రార్థన చేస్తున్నా దేవుని ఆత్మను బట్టి వారు జీవించాలని వారి జీవితం అసాధారణమైన విధంగా సాక్ష్యం కలిగిన జీవితంగా శక్తివంతమైన జీవితంగా ఆది సంఘంలో ఉన్న విశ్వాసుల జీవితం వలె ఉండునట్లుగా సహాయం చేయమని ఈ రోజు ఈ మాటలు విన్నవారిలో కుటుంబంలో ఎవరైనా సమస్యల్లో ఉన్నారేమో ఆర్థిక సమస్యల్లో ఉన్నారేమో అనారోగ్య సమస్యలో ఉన్నారేమో మరి ఏ ఇతర సమస్యల్లో ఉన్నా తండ్రి ఒక గొప్ప విడుదల వారికి కలగాలని ప్రార్థన చేస్తున్నాను ఒక గొప్ప సమాధానం వారికి కలగాలని ప్రభావ ప్రార్థన చేస్తున్నాం ఈ లాక్డౌన్ వల్ల ప్రభు ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి ఎంతో మంది ఆదాయం లేక బ్రతుకుతున్న పరిస్థితుల్లో ప్రభు వారందరి జీవితాలు మీ కృప కరుణ కటాక్షము కలుగును గాకని ప్రార్థన చేస్తున్నా దేశము రాష్ట్రము కలిసి ప్రభు ప్రజల యొక్క క్షేమం గురించి ప్రజల యొక్క సంరక్షణ గురించి ప్రజల యొక్క పోషణ గురించి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభావ ప్రార్థన చేస్తున్నాం నిరుద్యోగ సమస్య లేకుండా ఆర్థిక సంక్షోభం లేకుండా దేశము ప్రభా సురక్షితంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం ఈ లాక్డౌన్ పరిస్థితులన్నీ కూడా త్వరలో ఎత్తిపోయేవాడి సంఘమంతా కలిసి ఏకంగా కూడి ఆరాధన చేసే పరిస్థితులు మళ్ళీ రావాలని ప్రార్థన చేస్తూ యేసు నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ Praise the Lord.